షారుఖ్తో సాంబార్ అంటే గట్టి ప్లాన్ వేసి ఉంటాం అది ఎననా హీరో హీరోయిన్ మాస్ మసాలా మిక్స్ పన్న అద్దా సినిమా అర్థమైందిలే స్టార్ట్ చేయి ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు ఎంతమంది షారుఖ్లో ఉన్నారు సినిమాలో జబాన్ ఇప్పటికైతే ఇద్దరు అనుకుంటున్నా కాంప్లెక్సిటీ పెంచుదామంటే అంటే ముగ్గురు మెడదాం లాగా విలను హీరోయిన్ ఇలా ఎవరెవరు అనుకున్నారు ఒరువరు స్టేట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుందాం ప్యాండియా వర్కౌట్ అయితే స్టార్ట్ వచ్చి స్టార్ట్ చేయి కట్టు ఇండియా బార్డర్ బార్డర్ల వందు బాడీ బాడీల వందు బ్లడ్ అట్లా నీళ్ళకెళ్ళిపోతూ ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట ఆ బాడీని రెస్క్యూ చేసి ఏదో చేస్తూ ఉంటారు దాన్ని సేవ్ చేయడానికి దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక మిలిటరీ వచ్చి ఆ ఊరు ఊరు మీదే అటాక్ చేసి దా నాశనం చేస్తుంటే భగవంతుడా అంటారు ఓల్డే ఓల్డే ఎవరొచ్చారు విలేజ్ ఏంటి అటాక్ ఏంటి ఎందుకు ఇదంతా హీరో ఎంట్రీ కోసం బిడ్డ డోంట్ క్వశ్చన్ ఎమోషన్ ఇప్పుడు భగవంతుడా అన్నప్పుడు హీరో వస్తాడు అందరినీ కత్తులు తీసేస్తాడు అప్పుడు మంచి ఇంట్రో సీన్ అయినప్పుడు ప్లాన్ చేద్దాం ఆ ఫైట్ అంతా అయిపోయాక హు అమై అంటాడు జై బలే విజేంద్ర వర్మ లాగా మనవాడికి మెమరీ లాస్ అంతే కదా తలపైన దెబ్బ తగిలి సో మర్చిపోయాడు ఇప్పుడు మనం థర్టీ ఇయర్స్ కట్ పన్న ఫ్రెష్గా అనమాట ముంబై మెట్రో ఇప్పుడు అందరు లేడీస్ వస్తూ ఉంటారు అనమాట టీము గ్యాంగ్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం గ్యాంగ్ అంటే పెద్ద ప్లాన్ వేసి ఉంటావు ఏంటి ఆ ప్లాన్ గ్యాంగ్ లీడర్ కోసం వేటి ఇప్పుడు వస్తాడు మన షారక్ బాయ్ వస్తాడు రాంగ్ అనే ఒక హోల్ మెట్రో ట్రైన్ హైజాక్ ఇట్స్ ఏ మనీ హైస్ట్ అంటూ నాకు అర్థమైంది అయినా అంత స్మూత్గా అయితే షారుక్కున్నాడుగా ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాడు ఇప్పుడు నార్త్ ఈస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్స్ట్రా చేస్తాడు కొట్టి పడేసి కింద పడేస్తాడు అదే గ్యాప్లో కొంచెం విల్నిజం పెంచడం కోసం బుర్ఖాలో ఉన్న ఒక లేడీ చాపేస్తాడు మరీ రూకెస్ ఉన్నారయ్యా వీళ్ళకి అసలు కావాలి ఇప్పుడు అర్జెంటుగా నెగోషియేషన్ కోసం నైనా పిలిపిస్తారు అనమాట బేసిక్గా ఇది ఒక హాస్టేజ్ నెగోషియేషన్ టాక్టిక్ జరుగుతూ ఉంటుంది శంకర్ సినిమా మాదిరి జనాలకి మంచి చేద్దాం అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోదాం అనుకున్నా ఇలాంటిది ఏదో చేస్తామని ఇంతకీ ఎన్ని పిల్లలు గిలుదాం అనుకుంటున్నాం లెక్కలేశారు ఖాన్ ఎన్ని అన్ని గిల్లేస్తా ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ని తెప్పిస్తానమాట షారుక్ ఖాన్ నెగోసియేషన్కి తెప్పించి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా ఫార్మర్స్ మోర్ దాన్ టెన్ థౌసండ్ ఫార్మర్స్ చచ్చిపోయారు ఎందుకు ఒక బెంజ్ కార్ ఇంట్రెస్ట్ రేట్ ఎయిట్ పర్సెంట్ ఒక ట్రాక్టర్ ఇంట్రెస్ట్ రేట్ పదిహేను పర్సెంట్ ఏంటిది అని అడుగుతాడు బాబ్జీ ప్రతిదీ నువ్వు వన్ డైమెన్షన్తో చూడకు ట్రాక్టర్ అనేది కమర్షియల్ వెహికల్ ఎన్ని ఉంటాయి డిమాండు సప్లై ఇదేమో మన రెగ్యులర్ వ్యూస్ వెహికల్ రెండింటికి తేడా ఉంది అవన్నీ కాదు పాపం తాగే ఫార్మర్కి ఫిఫ్టీన్ పర్సెంట్ బెంజ్ కార్కి ఎయిట్ పర్సెంట్ బాబ్జీ ఫార్మర్ కారు కొన్నా కూడా ఎయిట్ పర్సెంట్లోనే కదా ఏందా లాజిక్ ఇవన్నీ కాదండి ఫార్మర్స్కి అన్నయ్యం జరిగింది ఫార్టీ థౌసండ్ ఫ్లోర్స్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు అబ్బా ఇస్తుంది మరి గవర్నమెంట్ నలభై వేల కోట్లు అంట తెలుసు అందుకే విలన్ ఇంట్రడ్యూస్ చేస్తా అనమాట మన షారుక్ ఖాన్ ఆఫర్ ఇస్తాడు కాబట్టి ప్రైవేట్ పార్టీ నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు అని ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట మంచి రూత్లెస్ క్యారెక్టర్ వెరీ రిచ్గా నువ్వు రూత్లెస్ అన్నావు అంటే ఇంట్రోలోనే ఎవరినో వేసేస్తాడు మన విలన్ గాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి డబ్బులు వచ్చేస్తాయి షారుక్కి ఇంకా అప్పుడు అక్కడ వాళ్ళందరూ తిడతారు అనమాట నువ్వు పెద్ద చీటరు అది ఇది ఏంటిది అన్నట్టు అప్పుడు మొదలవుద్ది పెర్ర గిల్లుడు నెంబర్ వన్ గిల్లు గిల్లు ఒక ఫార్మర్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఈఎంఐ కట్టలేదని ట్రక్ లాగేసుకుంటారండి అలా కూతురు ముందే పట్టుకొని కొడతారు చెడ్డి ఊడ తీసి జనాల ముందు పరువు తీసి మరీ కొడతారు గిరడం కాదు సార్ మీరు రక్కుతున్నారు ఇంకా అవ్వలే ఆ బాధలో పాప సూసైడ్ చేసుకుంటే అతని వైఫ్ దగ్గర పుస్తకాలు లాగేసుకుంటారు అంత రూత్ వాళ్ళు సో ఈ బాధ స్టోరీ అంత చెప్పిన షారుఖ్ మొత్తం ఫార్మర్స్ అందరికీ ఫార్టీ థౌసండ్ రూపర్స్ పంపించేస్తాడు అందరు అప్పులు తీర్చేస్తారు మహాప్రభు లోన్లు తీరిస్తే మళ్ళీ లోన్లు చేస్తారయ్యా అలా బతుకులు మార్చాలి డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ అలా అందరూ అప్పులు తీరిపోయినాయి మీ బాధ ఏంది ఇప్పుడు డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తారన్నమాట ఒక మెషిన్ గన్ తోటి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి గన్ కాల్స్తే పది మంది పోతారు ఇట్స్ ఏ హైటెక్ అనాలిసిస్ డోంట్ క్వశ్చన్ ఎమోషన్ ఏమో విలన్ అనాలసిస్ చేస్తారు అసలు ఎవరు ఇడు ఏం జరుగుతుంది ఏంది అని ఇదే గ్యాప్లో హీరో వాళ్ళ టీం కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట సో బేసిక్లీ ఆర్ అమ్మాయిలు హీరో ఇల్లంతావరు అసలు ట్రైన్ టెర్రిస్ట్లా లేదు వీళ్ళందరూ జైల్లో ఖైదీలు అనమాట ఆ ఖైదీలందరికీ జైలరే మన షారూక్ బాయ్ సబ్ జైలర్ కూడా వీళ్ళ ఫ్రెండే ఇదే గ్యాప్లో ఇప్పుడు సేతుపతి కూతురు విలంగ్ కూతురు వచ్చి చెప్తుంది అనమాట ఇదిగో నన్ను నన్ను కిడ్నాప్ చేసింది అదంతా చేసింది విక్రమ్ అంట అని హై పిచ్చావు కదా ఇప్పుడు మనీ ఎస్టీమ్ ఏం చేస్తుంది ఏముంటుంది ఇంట్రో అయిపోయింది ఫైట్ అయిపోయింది యాక్షన్ అయిపోయింది పిర్రగిలుడు అయిపోయింది ఇంకా మిగిలింది ఏంటి ఒక సాంగ్ జిన్ బందా అని చెప్పి ఒక సాంగ్ వేసుకుందాం అంటే ఫుల్ స్కేల్ మాస్ మసాలా చేసే దాన్ని ఫిక్స్ చేయరా అంటే బట్టలు మార్చడాలు అవి ఇవి లుంగి లేచి ఊపేస్తా అవసరమైతే నేను కూడా దిగుతా బాబు ఫ్లో స్టోరీ అది చెప్పు నువ్వు దిగుతున్నావు డ్యాన్స్ చేస్తున్నావు కాదు ఓకే ఓకే ఇప్పుడు కట్టుపన్న హీరోకి పెళ్లి చూపులు అనమాట ఓ చిన్న పాప వస్తుంది ఆ పాప ఏంటంటే మా మమ్మీ కోసం నేనే పెళ్లి చూపులు చేస్తున్నాను క్యూట్గా ఇంట్రాగేషన్ చేస్తుంది కట్టుపన్న ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే అలా అమ్మే నైనతారా ఇట్స్ సర్ప్రైజ్ సో నైనతారా అండ్ షారుఖ్ ఆర్ గోయింగ్ టు వి కపుల్ వంచగ బ్రదర్ అమ్మాయి ఎవరో తెలియకుండా మనోడు పెళ్లి చూపులకి వెళ్ళడం ఏంటి నైనతారా వచ్చే సర్ప్రైజ్ అన్నం ఏంటి విజయేంద్ర వర్మ ఊరు మనీ హైస్ట్ ఇంకెన్ని కలుపుతావయ్యా మసాలా అంటే ఆ మాత్రం అది ఇది కలిసిపోతాయి మీరు అడ్జస్ట్ కావాలి ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ నైనతారా కలిసిపోయారు కదా ఇప్పుడు ఇంకో న్యూట్ సాంగ్ చెలయా చెలయా అని చెప్పి ఒక సాంగ్ వేసుకుంటాం ఊరిని మరి యార్ నువ్వు సరే మినిస్టర్ చెప్పు ఓకే ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ అయిపోయాను కదా నెక్స్ట్ హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ వచ్చేసి పోర్టుగా నేను ఇది నేను అది గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతా ఎంత చేసినా అంత చేసినా అంటే డైరెక్ట్ వాడిని ఓ బుల్లెట్ కాల్చేసి వాడిని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేద్దాం ట్రీట్ చేయాలి అని చెప్పి కిడ్నాప్ చేసి ప్లాన్ చేస్తారు హాస్పిటల్ చుట్టూతో బాంబు కూడా పెట్టేస్తారు మన హీరో అండ్ గ్యాంగ్ అయ్యా అయ్యా సింగిల్ అండ్ గణేషు మన వెంకటేషు మరి ఇంత అన్యాయంగా లేపినట్లేదు ఇన్స్పిరేషన్ మసాలా అంటేనే వాళ్ళని చీ నుంచి వచ్చే వాసన అది సో బేసిక్గా ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ మినిస్టర్గానే ట్రీట్ చేయాలంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్ రావాలనేది ప్లాన్ ఇంత సింపుల్గా ఏం పెట్టవే నువ్వు నా కుడి పిర్ర ఆల్రెడీ అదురుతుంది ఎస్ పిండే టైం వచ్చింది యాక్చువల్గా ఈ రియల్ స్టోరీ ఒకప్పుడు ఇండియాలో ఏదో హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై లేక చాలామంది చిన్న పిల్లలు ఓవర్నైట్ చనిపోయారు సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం వాడేద్దాం అబ్బా ఇదైతే కరెక్ట్ అబ్బా చాలా మంది చనిపోయారు ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్ సరే చెప్పు జా సో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఐదు గంటల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మారిపోవాలి మూడు వందల గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి మొత్తం ఎక్విప్మెంట్ అంతా రావాలి మొత్తం క్లీన్ అయిపోవాలి అంతా సూపర్ అయిపోవాలి చూపియాలి గానీ మరి ఫైవ్ అవర్స్ లో హాస్పిటల్ మారిపోయడం అనేది సినిమాటిక్ లిబర్టీ ఇదంతా అయిపోద్ది సేఫ్ గా దాని తర్వాత ఎస్కేప్ అవ్వడం కోసం హెలికాప్టర్ కావాలంటే హెలికాప్టర్ సర్ప్రైజ్ ఉంటుంది అందరి మీద అటాక్ జరిగి అప్పుడు షారుఖ్ బై కమ్స్ అండ్ సేవ్స్ దే చుట్టుపక్కల ఉన్న బాంబులన్నీ పేర్ చేసి ఎస్కే అయినా హీరోయిన్ అసలు ఏం పోలీసు ఇన్ని జరుగుతుంటే అసలు ఏంది కేసులో ప్రోగ్రెస్ ఏం లేదా ట్రాకింగ్ ఏం ఆ లేదా ఉంటుంది ప్రోగ్రెస్ ఉంటుంది సో బేసిక్గా షారుఖ్ స్టిల్లు స్కెచ్ ఏదో తీసుకొచ్చేసి బొమ్మ గీచేయమంటారు అదే రోజు నేను ఆ తర పెళ్ళి కూడా నేను ప్రోగ్రెస్ అంది కేసులో అయ్యా ఇంత ఫాస్ట్గా పెళ్ళి అయింది ఈ మనీ హైస్ట్ అయింది డోంట్ క్వశ్చన్ ద ఇన్స్పిరేషన్ ఇప్పుడు బేసిక్గా పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అయిపోయాక కార్యం జరిగే ముందు నన్నత తెలిసిపోద్ది షారుక్ బాయ్ అది అంత చేస్తుండీ షారుక్ కూడా అప్పుడే చెప్పబోతాడు ఇంతలోపు షారుక్ కాల్ చేస్తుంది కూడా నన్నత కానీ వీళ్ళిద్దరి మీద విలన్స్ అటాక్ చేస్తారు ఎందుకంటే విలన్స్ కూడా తెలిసిపోద్ది షారుక్ బాయ్ అంత చేసిండని ఇంకే ఉంది గర్ల్స్ అందరూ వచ్చి దే సేవ్ ద డే అబ్బా వాళ్ళు ఎందుకు వస్తారు పెద్ద షారుఖ్ ఖాన్ వస్తాడు పెద్ద షారుఖ్ ఖాన్ వచ్చి అంటే షారుఖ్ వాళ్ళ డాడీ వచ్చి మడత పెట్టి ఒక్కొక్కరికి కొడతాడు సార్ ఎంత బాగా అంటే అంత బాగా కొడతాడు ఆ గ్యాప్లో విలన్ తమ్ముడు కూడా వేసేస్తాడు బిగ్ డాడీ స్మాల్ డాడీ ఓకే ఈ డాడీస్ అండ్ గర్ల్స్ కొడుతుంటే విలన్గాడు ఏం చేస్తుండు విలన్ ఇప్పుడు ఫారెన్ లొకేషన్లో ఉంటాడు అనమాట ఒక పెద్ద పిచ్చి ఇస్తూ ఉంటాడు ఏంటంటే ఇట్లా నాకు గవర్నమెంట్ కావాలి మీరు ఏదైనా టచ్ చేసుకోండి మాఫియా డాన్స్ నాకు పైసలు లేండి నన్ను గెలిపియండి తర్వాత ఇండియా మొత్తం నాశనం చేయండి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు చెవడు ప్లాడింగ్లో ఆడున్నాడు ఉన్నాడు సరే ఇప్పుడు ఇంతకీ గర్ల్స్ గ్యాంగ్ ఏమైతుంది షారుక్ గ్యాంగ్ ఏమవుతుంది హీరో ఏమో కానీ హీరోయిన్ అయితే ఇంకా కన్విన్స్ కాలేదు నా మొగ్గుడు మన చూడా కాదా అని సో ఇప్పుడు తెలిసిపోద్ది అనమాట హీరో ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంది జైల్లో ఓడోడు వాడికి హెల్ప్ చేస్తుండో అని సో హీరోయిన్ అండర్ కవర్ కింద అదే జైలుకి అదే సెల్కి నా మొగుడు మోసం చేసిండు నా మొగుడు మునగాలంటే నా మొగ్గుడు నన్ను మోసం చేసిండు ఎడుస్తూ ఉంటుంది అప్పుడు గర్ల్స్ అందరూ ఏ జరా నీకు మీ మొగడు గురించి తెలియదు మేము చెప్తాం మీకు ఫ్లాష్ బ్యాక్ విక్రమ్ ఓడో తెలుసా అని స్టార్ట్ చేస్తారు మన విక్రమ్ రాథోడ్ మూతి మీద మీసం బీహార్ సేమ్ లే మన రాతోడు మిలిటరీ ఫస్ట్ షార్ట్లోనే దీపికా పాడుకుంటుంటే డియట్ చూపిద్దాం ఇట్లా ఇద్దరు లవ్లీ కపుల్ అది అని దాని తర్వాత ఒక టెర్రరిస్ట్ మిషన్ ఉంటుంది షారుఖ్ షారుక్ బాయ్ ఒక టీం వేసుకొని మిలిటరీ మిషన్ మీద వెళ్తాడు అర్థమైంది ఇట్స్ ఏ పెర్రె గిల్లుడు మిషన్ ఎగ్జాక్ట్లీ హీరో వాళ్ళు వేసేయడానికి టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్తారు గన్లోనే రెడీ పెట్టి ఎక్కువ పెట్టి కూర్చుంటారు కానీ పిచుక్ పుచ్చుక్ అని కొడితే ట్రిగర్ పని చేయదు గన్ను పాడైంది అసలు ప్రాబ్లం అంతా గన్లది మన మిలిటరీ వాళ్ళది కాదు ఓ ఇట్స్ శాడ్ ఓకే ఇప్పుడు గన్స్ జామ్ అవ్వడం కామన్ సో ఇప్పుడు ఏం చేస్తారు జామ్ క్లియర్ చేస్తారా లేకపోతే విలన్ల గన్లో వాడి విలనే చంపేస్తారా ఏమైతుంది లేదు అందరి గన్లు పాపం ఒకేసారి సింక్లో జామ్ అయితే చాలా మంది డ్యామేజ్ తీసుకుంటారు కానీ ఏదో విధంగా హీరో సేవ్ ద డే ద సర్వైవ్ బయటకు వచ్చి ఎంక్వైరీ చేయిస్తారు ఏంటి గన్లు ఏంది మ్యాల్ ఫంక్షన్ అని మరీ లేకే కానిపించలేదు వాళ్ళకి మిషన్కి వెళ్లే ముందు ఎన్నిసార్లు ఫైర్ చేస్తారు ఎన్నిసార్లు వాడతారు ఎన్నిసార్లు ఇప్పుతారు పెడతారు స్క్రూ నుంచి స్ప్రింగ్ వరకు గన్లు అన్నీ తెలుస్తాయండి వాళ్ళకి ఏం లాజికల్ మీరు అవన్నీ తెలుసుకొని ఇవ్వడానికి లాభం చెప్పండి పిర్ర గిల్లు డిజైన్ ఎమోషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడు మిలిటరీ వాళ్ళు వెళ్తున్నారు ఒక సందులో ఉన్నారు చుట్టుపక్కల మొత్తం టెర్రిస్టులు ఉన్నారు గన్ను ఎక్కువ పెట్టుకొని ఉన్నారు అప్పుడు మనోళ్ళు కూడా గన్లు ఎక్కువ పెట్టుకొని ఉన్నారు మీరా భారత అని కాలుస్తున్నారు కానీ మిలెట్లు రావట్లేదు టెర్రీస్టులు అని చెప్పాలందని కాచి చంపితే పిర్ర గిల్లుడు ఉంటుంది ఈ గల్లి గురించి తెలుగుతాయి అయినా తెలుస్తాయి చెప్పండి అర్థమైంది ఇప్పుడు ఆ వెపన్ అప్లైర్ కాడవాడు వాడే విలనా ఇప్పుడు హీరో వాళ్ళ ఏదని చెప్పి హీరో వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాడు దీపిక పడుకొని మర్డర్ కేసులో ఫిక్స్ చేస్తారు అదేవిధంగా హీరోను ఒక ప్లేన్ మీద తీసుకెళ్ళి నాలుగైదు సార్లు కాల్చి ఓ ప్లేన్ నుంచి తోసేస్తాడు కూడా అంటే ఫస్ట్లో కింద పడింది షారుక్క ఐదు బుల్లెట్లు ప్లేన్లకి కింద పడ్డా కూడా ఏం కాలేదు సార్ అయింది ఆ మెమరీ లాస్ అయింది హీరోకి ఇంకేం కావాలి సో ఇంకా అట్లా మెమరీ లాస్ అతను ఉంటాడు దీన్ని ఉరి శిక్ష చేస్తారు కానీ శిక్ష వేసే ముందు ప్రెగ్నెంట్ అని తెలిసి పిల్లవాడు పుట్టాక వేసేస్తారు ఈ పిల్లవాడే పెరిగి పెద్దవి వాడు షారుఖ్ షారుక్ భాయ్ అవుతారు ఇంకేముంది ఈ అన్ని ఇన్న హీరోయిన్ పియాతో అప్ తో ఆ జాటర్ హీరోని యా ఇక్కడే మనం ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాం ఇప్పుడు మనం ట్రైన్లో ఒక నార్త్ ఈస్టర్న్ పోలీస్ మెన్ కొట్టాడు కదా షారుక్ బాయ్ ఆ నార్త్ ఈస్టర్న్ గై పెద్ద షారుక్కి తెలుసు అనమాట వెళ్ళిపోయి పెద్ద షారుక్ని ఆ పెద్ద షారుఖ్ టీమ్ని పెద్ద షారుఖ్ని చిన్న షారుఖ్ని అందరినీ కల్పిస్తాడు ఆ పెద్ద బ్రోకర్ ఆడు కన్వీనియంట్లీ హీరోగాడి కిడ్నాప్ అయ్యే టైంకి వాళ్ళ డాడీ వాళ్ళ టీం అంతా రెడీ అయ్యింది కదా సార్ ఇట్స్ ఏ లాఫ్ కన్వీనియన్స్ ఇప్పుడు ఆ పెద్ద షారుక్ వచ్చి మనం కలిసి పనిచేద్దాం అంటాడు ఇదే గ్యాప్లో లేడీస్ అందరినీ కిడ్నాప్ చేసి కొడుతూ ఉంటారు అనమాట రూత్లెస్ పోలీస్ అండ్ బ్రైబ్డ్ పోలీస్ అదే గ్యాప్లో నైనా తర కూతురి కిడ్నాప్ చేస్తారు ఉంది తాత వచ్చి తిత్తి తీస్తాడు కదా ఎస్ ఒక్క షారుక్కి ఎగిరేసి కొడితే ఇద్దరు షారుకులు ఎగిరేసి కింద పడేసి మళ్ళీ ఎగిరేసి కొడతారు సో బేసిక్గా బోత్ షారుక్ సేవ్ ద డే కాబట్టి ఈ గ్యాప్లో వన్ ఆఫ్ ద గర్ల్స్ డై అని డై సో ఈ నేను తర్వాత వచ్చేసి తన ప్లేస్ నేను తీసుకుంటే ఐ ఆల్సో జాయిన్ ద టీమ్ అంటుంది ఇప్పుడు ప్లాన్ ఏంటి కిడ్నాప్ మర్డరా మళ్ళీ మనీ హైస్టా ఇట్స్ ద హైస్ట్ మనీ హైస్ట్ సో ట్రక్స్ ఉంటాయి మనీ ఉంటుంది ఎలక్షన్ మెషిన్ ఉంటాయి బేసిక్గా మొత్తం అందరికీ కిడ్నాప్ 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 చేయాలి పెద్ద షారుక్ బాయి బాగా కష్టపడతాడు బెల్ట్ వేసి కొడతాడు వేసి పేలుస్తారు కానీ పాపం దెబ్బేసి కిడ్నాప్ చేసేస్తారు ఈ డాడీ దొరికితే ఏమో నీకు అందరూ నేసేస్తాడు ఆ విలన్ లేదు అది ఇప్పుడు చూపి ఇప్పుడు చిన్న షారూక్ ఓ టీవీ పెట్టుకొని అపర్చునిటీ స్టైల్ మాదిరి జనాలు అందరినీ గ్యాదర్ చేసి ఓట్స్ చాలా ఇంపార్టెంట్ అది ఇది అంటా ఉంటాడు మెసేజ్లు ఏందో మధ్యలో సరే ఇప్పటికైనా పోలీసులు ఏం చేస్తున్నారు ఉన్నారు పోలీసు ఉన్నారు నేనే ఇతర ఇప్పుడు పోయింది కదా సో సంజయ్ గారు వస్తారు సంజయ్ దత్త స్పెషల్ ఎంట్రీ సంజయ్ దత్త ఇప్పుడు పోలీస్ హెడ్ అనమాట వచ్చేసి ఏంది ఏం జరుగుతుందని చెప్పి ఓ పెద్ద మిలిటరీ ఫోర్స్ని జైల్లో పలు పంపిస్తాడు షారుక్ నేసేయండి అని కాకపోతే ఒకడే ఒకటి తిరిగి వస్తాడు చెడ్డి మీద రుక్కుంటూ వస్తాడు ఎలా మ్యాన్ ఎలా హావు వాళ్ళు ఉంది పది మంది అక్కడ పోలీసులు అంత పెద్ద గ్యాంగ్ వస్తే సో షారుక్ బాయ్ మాస్టర్ బేటింగ్ ప్లాన్ అనమాట బేసిక్గా గా జైలు చుట్టూ టెన్ ఫీట్ వరకు ల్యాండ్ మైన్స్ పెట్టిండు అదే జైల్లో ప్రతి లేడీకి ఒక గన్ను బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ మెషిన్ గన్ను గేట్లు అన్ని ఇస్తాడు వాళ్ళందరూ కలిసి పోలీసులు తుత్తి పోయిస్తారు ఆడి జైలరా ఇంకేనా వెపన్ స్మగ్లరా అన్ని గన్నులు అవన్నీ ఏడు నుంచి వస్తాయి సార్ డోంట్ క్వశ్చన్ ఎమోషన్ మీరు దీనికే ఎట్లా అంటే కంట్రీలో ఉన్న ఈవీఎంస్ అన్నీ లేపేసి షారూక్ ఖాన్ జైల్లో పెడతాడు నా డిమాండ్స్ తీర్చకపోతే ఇండియాలో ఎలక్షన్ జరగదు అంటాడు ఏంటి ఆ డిమాండ్ ఏంటి విలన్కి సంబంధించిన పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్ అనేటివి మూసేయాలి ఇమీడియట్లీ మూసేయాలి అంటాడు అలాగే ఓటు అనేది ప్రతి ఒక్కరికి హక్కు అడగండి ప్రశ్నించండి అని చెప్పి ఇట్లా చూపించి చెప్తాడు బాబుగారి డీవీలు పంపిందో ఆయన పర్ఫార్మెన్స్ చూసి మెసేజ్లు ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు వస్తాడు విలన్ విలన్ ఎంట్రీ ఇచ్చి ఆ డాడీ కానీ పట్టుకొచ్చి డాడీని పిచ్చి కొట్టుడు కొట్టి డాడీని చంపేస్తా డాడీని చంపేస్తా అంటాడు అప్పుడు గన్ను తీసి కచ్చా కచ్చా నొక్కితే గన్ను జామవుతాయి ఇందాకే కదా రాజా ఫుల్ జైలు లేడీస్ మెషిన్ గన్లన్నో ఏమైందంతా లాజిక్ ఓకే ఈ సీన్కి ముందు అమ్మాయిలందరూ అలా గన్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళ జైలు సేవాళ్ళు వెళ్ళిపోతారు సో ఇప్పుడు హీరో ఈ సెల్ఫ్లెస్ సో హీరో ముందే పెద్ద షారుక్ మీద గన్ను పెట్టి మళ్ళీ క్రిచిక్ క్రిచిక్ అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందన్నమాట మళ్ళీ ఎందుకంటే ఇక్కడ గన్ను జామైంది అక్కడ ఫ్లాష్ బ్యాక్లో గన్ను సో ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చింది షారుక్ బైక్ ఇంకెమోషన్లో అందరిని వేసేస్తారు డాడీ యా ఇంక ఇద్దరు కలిసి అందరు బాగా చేసి అందరిని పిచ్చ కొట్టుడు కొట్టి వీళ్ళని వాళ్ళ మమ్మీని ఊరి శిక్ష తీసినట్టే మనకి కూడా ఊరేసి చంపేస్తారు అబ్బా బా అయిపోయినాయా ఫైనలీ లేదు ఇంకా అవ్వలేదు క్లైమాక్స్ ఇంకా ఇంక చెల్లెతూ ఉంటే అప్పుడే సంజయ్ దత్ వస్తాడు వీళ్ళు భయపడితే లేదు సంజయ్ దత్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గ్యాంగ్ ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని చూపిస్తాం లేపేసిన డబ్బు జనరందరికీ అలా పనిచేస్తూ ఉంటారు ఇన్ఫ్లేషన్ ఈ పదవి ఎప్పుడన్నా ఇష్ట వచ్చినా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇన్ఫ్లేషనా ఎలివేషన్ తెలుసు ఎమోషన్ తెలుసు సరే ఏదో ఒకటి ఇప్పుడు అందరు కలిసి చిల్ అయిపోయి రామయ్య వస్తావయ్య అని చెప్పి సాంగ్ వేసుకుంటారు సినిమా అయిపోయింది రామయ్య వస్తాభయ్యవాడు వస్తాడు ఎందుకు వస్తాడు ఓకే ఇట్స్ ఓకే మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అయితే అసలు మర్చిపోకండి ఇప్పుడు దాకా మీరు చూసారంటే కోర్ బాడు సబ్స్క్రైబర్ అయ్యే ఉంటారు అదనమాట చూసినా బాపించి కల దెబ్బలు వచ్చారు థ్యాంక్ యూ